ఓం గురుభ్యో నమః, ఓం గణేశాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో సూర్యభగవానుడి గురించి కొద్దిగా తెలుసుకుందాం. ఒక పురాణ కథ తెలుసుకుందాం, చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే ఈ మాఘ ఆదివారం సూర్యభగవానుడికి ఈ విధంగా చేస్తారో వారి జీవితంలో కోరుకున్న సంపద తప్పకుండా లభిస్తుంది. ఇక ఈ ఆదివారం కాకపోయినా కనీసం మాఘ ఆదివారాలలో ఒక్క ఆదివారం మీరు ప్రయత్నం చేస్తే చాలు, జీవితంలో ఎనలేని సంపద ఆ సూర్యభగవానుడు అందిస్తాడు అన్నది ఒక పురాణ కథ ఉంది. ఆ కథని ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మాఘమాసంలో ఆదివార వ్రతం, ఇది ఎంతమందికి తెలుసో తెలియదు. దీనికి ఒక పురాణ కథ ఉంది. ప్రత్యక్ష భగవానుడు శ్రీ సూర్యనారాయణమూర్తి, అతనికి ప్రీతికరమైనది ఆదివార వ్రతం. ఈ వ్రతం ఏ ఆదివారమైనా చేసుకోవచ్చు. అయితే మాఘమాసంలో అన్ని ఆదివారాలైనా సరే చేసుకోవడానికి వీలు పడని వారు ఒక ఆదివారమైనా చేయండి అంటున్నారు. సూర్యభగవానుడు అనంతమైన కిరణాలు కలవాడు, జగత్తుకు వెలుగు ప్రసాదిస్తాడు, జ్యోతి స్వరూపుడు, దినరాత్రాలు ఏర్పరిచినవాడు, ఆయురారోగ్యాలు ప్రదాయించేవాడు, శుభాలను కలిగించేవాడు, ముల్లోకాలకు చూడామణి, దినమునకు మణి వంటివాడు. అతని పేరు మీద ఏర్పడిన రోజు ఆదివారం. మాఘమాసంలో ఈ ఆదివార వ్రతం చేయడం శుభప్రదం. ఈ వ్రతం వల్ల అనంతమైన లాభాలు కలుగుతాయి. ఇందుకు సంబంధించిన ఒక పురాణ కథ కూడా ఉంది. పూర్వం ఉజ్జయిని నగరంలో ఒక అవ్వ ఉండేది. ఆమెకు ఎవరూ లేరు, దైవభక్తి పరురాలు. తెల్లవారుజామునే లేచి ఆవు పేడతో నీళ్లు చల్లి బియ్యపు పిండితో ముగ్గులు వేసేది, స్నానం చేసి శుచిగా దేవుణ్ణి పూజించేది. అంతవరకు మంచినీళ్లు కూడా ముట్టేది కాదు అవ్వ. అవ్వ వద్ద ఆవు లేనందున పొరుగింటి వారి నుంచి గోమయం తెచ్చుకునేది. అవ్వ ఏ రోగాలు లేకుండా ఆరోగ్యంగాను సంతోషంగాను ఉండడం చూసి పొరుగామే ఈర్ష్యపడేది. నా ఆవు పేడ వల్లనే కదా ఆ అవ్వ ఇల్లు అలుకుతున్నది, సుఖంగా ఉంది. నేను పేడ ఇవ్వకపోతే అవ్వకు సుఖ సంతోషాలు ఉండవు అనుకొని పేడ ఇవ్వలేదు. ఇల్లు అలకని కారణంగా అవ్వ ఆ రోజు తిండి తినలేదు. కాకతాళీయంగా ఆ రోజు మాఘపు ఆదివారం, నీరసంగా దినమంతా పస్తు ఉండి నిద్రపోలేకపోయింది. రాత్రల్లా ఒకే ఆలోచన, రేపు పేడ దొరక్కపోతే ఉపవాసం ఉండాలి అనుకుంది. కరుణామయుడైన దేవుడు ఈ చిన్నపాటి కోరిక తీర్చడా అనుకుంది. కోడి కూతతో పక్క మీద నుంచి దిగి వీధి గుమ్మం వద్దకు వచ్చింది. ఆమె ఆనందానికి హద్దులే లేవు. గుమ్మం ముందు ధవళ వర్ణంతో మెరిసిపోతున్న ఆవు అక్కడ కనిపించింది. ఇక అవ్వను చూడగానే ఆ ఆవు పేడ వేసింది. అప్పుడే భాస్కరుడి కిరణాలు నేల మీద పడుతున్నాయి. గోవికి దండం పెట్టి గోమయంతో ఇల్లంతా అలికి సంతోషంగా నిత్య కర్మలు పూర్తి చేసింది. ఇన్ని పూర్తయినా సరే ఆ ఆవు మాత్రం అక్కడి నుండి కదలనే లేదు. తను వండుకున్నదే ఆవుకు ముందు పెట్టి ఆ తర్వాత తాను కూడా తిన్నది. రాత్రైనా సరే ఆవు మాత్రం అక్కడి నుండి కదలనే లేదు. దేవుడే తనకిచ్చాడని అనుకుని ఇంట్లో కట్టేసింది. రోజు ఆవుకు మేత పెడుతోంది. పొరిగింటామే ఈ ఆవు అవ్వకు ఎలా దొరికింది, ఎవరిచ్చారు అనుకున్నది. బహుశా దొంగలించిందని కక్షతో గ్రామాధికారికి ఫిర్యాదు చేసింది. గ్రామాధికారి మనుషులు వచ్చి నువ్వు దొంగవ్వవు అని నేరం మోపి ఆవును తోలుకెళ్ళిపోయారు. ఆ రాత్రి ఆమె దేవుడిని తలుచుకుంటూనే ఉంది. ఆ సూర్యభగవానుడి నామంతోనే గడిపేసింది. అదే రాత్రి సూర్యభగవానుడు గ్రామాధికారికి కలలో కనిపించి ఆ అవ్వ దొంగ కాదు, ఆ ఆవును నేనే ఇచ్చాను, తెల్లవారక మునుపే ఆవును తిరిగి ఆమెకిచ్చి పరిహారంగా 10 రూకలు చెల్లించవలసిందిగా కోరుకున్నాడు. కోడి కూతతో లేచి ఈ రోజైనా పొరుగామె పేడ ఇస్తుందా లేదా అన్న శంకతో వీధుల్లోనికి వచ్చింది ఆ అవ్వ. ఇక అదే సమయంలో గ్రామాధికారి మనిషి వచ్చి ఆ అవ్వకు ఆ ఆవును అప్పగించి, అవ్వ ఈ ఆవు నీదే, నష్టపరిహారంగా మా యజమాని 10 రూకలు కూడా ఇచ్చాడు, తీసుకో అన్నాడు. అది మాఘమాసం ఆదివారం నాడు. ఆనాటి నుంచి ఆ గ్రామవాసులు ఆదివారం వ్రతం చేయడం మొదలుపెట్టారు. అన్ని పూజలు వ్రతాలలాగే మాఘప
ఆదివారం నాడు సూర్యోదయానికి ముందే లేచి తలస్నానం చేసి సూర్య భగవానుడి ప్రతిమను ఉంచి కలశం పెట్టి సూర్య భగవానుడి షోడశోపచారాలతో పూజ చేసుకుంటారు. ఇలా మాఘమాసంలో ఆదివారాలు ఈ వ్రతం చేయడం వలన జన్మ జన్మల సంచిత పాపం నశించి అనంత పుణ్యం లభిస్తుంది. అంతేకాక రోగ భయాలన్నీ కూడా వదిలిపోతాయి, సిరి సంపదలతో ఇల్లు కలకలలాడుతుంది అన్నది ఈ పురాణ కథ. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ మాఘమాసంలో ఒక్క ఆదివారమైనా సరే సూర్య భగవానుడికి పూజ చేసుకోండి. ఎలాంటి ఆడంబరాలకు వెళ్లకుండా మీకు తోచినట్టుగా ఆ సూర్య భగవానుడిని ఆవాహనం చేసుకోండి. అప్పుడు మీకు ఎలాంటి కష్టాలు ఉన్నా ఆయురారోగ్యాలతో అన్నీ పూర్తిగా తొలగిపోయి సుఖంగా జీవిస్తారు. ఏది చేసినా మన నమ్మకమే మనల్ని గెలిపిస్తుంది. ఎప్పుడూ కూడా మనం నమ్మకాన్ని కోల్పోకూడదు. ఎప్పుడైతే దైవం మీద నమ్మకం ఉంచుకుంటామో ఆ దైవం ఎప్పుడూ కూడా మనల్ని రక్షిస్తూ ఉంటుంది. కాబట్టి సూర్య భగవానుడి గొప్పతనం అందరికీ మన హిందువులకు తెలిసిందే. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ మాఘమాసంలో వచ్చే ఆదివారం నాడు చేసే ఈ వ్రతం చాలా గొప్పది. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేసి చూడండి, మంచి ఫలితాన్ని పొందండి.